వర్ణన్నా, నేను ఒక హీరోగా ఒక సినిమా తీసిన అన్న. నిజంగా నేను హీరో అన్న? హీరో కాదా? హీరో 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 అన్న. నా సినిమా పేరు ఏంటో తెలుసా అన్న? రామ్ చరణ్ దగ్గరికి పోయి నేను అన్న నేను సినిమా తీస్తున్నా, కొంచెం నాకు టైటిల్ కావాలంటే. తమ్ముడు నేను ఆల్రెడీ 3RRR తీసిన, ఖాళీ ఏముందంటే 777 అని చెప్పిండు అన్న. నేను 777 చేస్తున్నా, దాంట్లో మెయిన్లీ నేనే సినిమా హీరోగా చేస్తున్నా. ఒక్కొక్క ఫైట్ అబ్బబ్బబ్బ మతి పోతుంది. అసలు ఆ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా? తెలియదా? రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పాలా? రిలీజ్ డేట్ వచ్చేసి ఒక నిమిషం. ఫ్యాన్ ఫ్యాన్ నా ఫ్యాన్ చెప్పు బాబు. మైక్ మైక్. హలో, ఇంకో మైక్ ఉన్నదా? అరే హలో 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 అందరూ బాగున్నారా? హలో జానీ మాస్టర్ హాయ్ అన్న. వర్ణన్న హాయ్ సార్. హాయ్ సార్ అన్న. నమస్తే. హీరో దా తెలుసు నా ఫ్యాన్ అని. ఎవరు? నువ్వు. దవడాలు వగులుతాయి. చరణ్ అన్న ఫ్యాన్ రా నేను. నేను కూడా చరణ్ అన్న ఫ్యాన్, బట్ నేను హీరోగా చేస్తున్నా కదా. కానీ మీరు నాకు స్పీచ్ ఇచ్చారు కదా. యా అది చెప్తామని వచ్చా. ఇచ్చే ఇచ్చే. మరి అన్న హీరోగా చేస్తుడు. అన్న గురించి చెప్పాలంటే పోయినసారి ఈవెంట్కి వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోతే డాక్టర్ని పిలిపించినాం. పిలిపించిన తర్వాత డాక్టర్ చెకప్ చేసి ఏమన్నాడంటే, ఏమన్నాడు? అదే లేదన్నాడు. ఆ మధ్యలో ఏం చేసినావురా? అదే బీపీ లేదన్నాడు. అది మైక్లో చెప్పు. మరి అదే విధంగా అన్న హీరోగా చేస్తుడు. అన్నకు హీరోగా కాకుండా మంచి 100 మంది అమ్మాయిలతోటి మంచి బిజినెస్ ఉంది. బిజినెస్? ఏం బిజినెస్ రా? అదే బ్యూటీ పార్లర్. అది మైక్లో చెప్పురా. మరి అన్న అంతేకాదు, నేను మిమిక్రీ చేస్తా. మిమిక్రీయా? మిమిక్రీ చేస్తా. ఇది ఆడియో ఫంక్షన్ నాది. మిమిక్రీ ఎందుకు చేస్తానా? లోకల్ టాలెంట్ చెయ్యి. ఇప్పుడు ఎండాకాలం గాలి ఎట్లా వస్తుందో చేసి చూపిస్తా. చప్పట్లు. ఎండాకాలం అయినా వానకాలం ఉష్ణ వచ్చేది. ఇప్పుడు వానకాలం గాలి ఎట్లా వస్తుందో మిమిక్రీ చేస్తా. చప్పట్లు. రెండు కాలాల సేమ్ ఉంది కదరా. ఇప్పుడు చలికాలం గాలి ఎట్లా వస్తుందో చేసి చూపిస్తా. ఇప్పుడు మా నాన్న మాట్లాడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా. చెప్పు. చప్పట్లు. ఒక్క నిమిషం, ఏం మాట్లాడింది అక్కడ? మా నాన్నకి నాకు గొడవ అయింది, మాటలు లేవు. ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా. చప్పట్లు. పిచ్చాను వారా, ఏం మాట్లాడినా? ఆయన పెద్ద సెలబ్రిటీ, నాతో మాట్లాడతారా? ఇప్పుడు అరుంధతిలో పశుపతి మాట్లాడితే ఎట్లుందో చేసి చూపిస్తా. బరేలాగరసేంద్రా మిమిక్రీ సార్. ఎక్కువ నాకు మైక్ లోపలికి వస్తుంది. అమ్మాలే దొండకాయలు, అమ్మాలే బెండకాయలు, అమ్మాలే చిక్కుడు కాయలు, అమ్మాలే కూరగాయల మార్కెట్ అనుకుంటున్నావు, లేకుంటే మిమిక్రీ అనుకుంటున్నావా? మాకు మార్కెట్ ఉంది సార్, అందరు అక్కడికి రండి. హీరో ఇక్కడ ఉంటే మళ్ళీ సూపర్ అంటావు. ఓకే అది ఓకే. నా సినిమా గురించి మాట్లాడదాం. నా సినిమా ఒక్క
నిమిషం ఏమన్నా రేసింగ్ అవుతుంది ఇక్కడ? ఏం లేదు సార్, మరి మ్యాజిక్ చేసా. మ్యాజిక్ ఏంద్ర అయిందాక? టాలెంట్ సార్. పట్టుకోండి సార్, మైక్ పట్టుకోండి. ఇప్పుడు చూడండి, నా చేతిలో ఏమన్నా ఉందా? లేదు, ఏం లేదు. నిజంగా నా చేతిలో ఏమన్నా ఉందా? లేదు లేదు. ఇప్పుడు చూడండి, గీతలు ఉన్నాయి. రే గీత లేదురా. అదే సార్ మ్యాజిక్ అంటే. మ్యాజికా? పడుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాజిక్. పడుకోండి, ఇట్లా పడుకో. ఖర్చీ పే చేతిలో ఉంది, లెఫ్ట్ హ్యాండ్ కళ్ళు మూసుకో. తెరు, దయచేసి మ్యాజిక్ ఎవరింట్లో ట్రై చేయకండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాజిక్ పడుకోండి సార్. ఇదేంటి? ఏంటిది? ఫోన్ ఎక్కడ పెడుతున్నా? జోబులో, జోబులో బాగా చూడండి. జోబులో పెడుతున్నావు. హీరో హీరో అది అది ఓకే ఓకే అమ్మా మాట్లాడనివ్వండి ప్లీజ్. ఓకే హీరో ఫోన్ పోతే అంది, ఫ్యాన్స్ ఉన్నారా చాలు నాకు. అరే మళ్ళీ వచ్చినా. ఓకే నా సినిమా రిలీజ్ ఏందిరా? ఏంది నా లవర్ ఏమంటో లేచిపోయి ఇక్కడికి వచ్చింది సార్. ఎవరు నా లవరు? నేనెవరా? ఆడ కూర్చున్నది. అరే ఇది ఆడియో ఫంక్షన్ రా. ఊరికి సార్ జోక్ చేసిన, సెల్ఫీ ప్లీజ్. మీరు ఒక్క నిమిషం, మీరు మీరు అందరూ వస్తారు కదా, అదే చిత్తబండి వేసుకో సార్ ఆటోలో పొద్దు సార్. ఏ జోక్ సార్, నేను కూడా కమెడియనే. ఓకే ఓకే సెల్ఫీ. ఇట్లా 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 పెట్టండి, ఇట్లా పెట్టండి. ఇంకోటి సార్. ఓకే అమ్మా కూర్చోండి, 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 కూర్చో సార్, కూర్చో, 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 ఫోటో కూర్చో సార్, కూర్చో. హీరోరా? నవ్వుడు సార్, నవ్వండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ, బాయ్ సార్. నా సినిమా రిలీజ్ ఏం చేస్తున్నావురా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, టైం లేదు, కొంచెం టైం తీసుకుంటే సారీ. నిజంగా చరణ్ అన్న గురించి చెప్పాలి, లాస్ట్ టైం బర్త్డేకి నేను ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది, చిరంజీవి గారి ఇంటి దగ్గరికి. నేను బయట ఉన్నా, చరణ్ అన్నకు తెలిసింది ఆ విషయం, నేను బయట ఉన్న విషయం. అప్పుడు లోపలికి పిలిపించారనమాట, సద్దాన్ని లోపల రమ్మడానని చెప్పి. అన్న పైకి వెళ్ళిపోయారు, ఫ్యాన్స్ వచ్చారు, ఫ్యాన్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత అన్న పైకి వెళ్ళిపోయిన తర్వాత మేము బయట ఉన్నాం, ఇంట్లోకి వెళ్ళిపోయాం. అన్న అలా స్టెప్స్ దిగి వస్తున్నారు. రాగానే సద్దాం ఏంటి నువ్వు ఇక్కడ అన్నారు, ఫీజులు ఎగిరిపోయినాయి. నేను అడిగా అన్నని, అన్న మేము తెలుసా అన్న మీకు అన్న మీ స్కిట్స్ చూసామని చెప్పారు. ఆయన అంత పెద్ద హీరో అయ్యుండి మా స్కిట్స్ చూడడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన తర్వాత ఇలా చేసుకొని అలా రెండు రౌండ్ తిరిగాడండి చిరణన్న, ఇదే డిస్టెన్స్ ఆ కట్అవుట్ ఇంత దగ్గర నుండి చూసా చిరణన్న. నేను 40 మినిట్స్ మాతో మాట్లాడడం జరిగింది, నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అది నిజం. థ్యాంక్ యూ చిరణన్న, మాలాంటి చిన్న ఆర్టిస్ట్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు, ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా.